హలో నమస్తే దిస్కం టు కనిపించే ఈ స్టార్ డైరెక్టర్ సినిమాలకి సపరేట్ లో కమ్ముల శైలే వేరు ఆయన సినిమాలు రొటీన్ గా సాగవు ఆయన సినిమాల్లో పాత్రలకు బిల్డప్లు ఉండవు కానీ మనల్ని చూస్తున్నంత సేపు కట్టిపడేస్తాయి ఆ తరువాత చాలా రోజులు మనతో ఆ సినిమాలు ట్రావెల్ చేస్తాయి గతేడాది లవ్ స్టోరీతో హిట్ కొట్టిన శేఖర్ కముల ఇప్పుడు ధనుష్ తో ఓ బై మూవీని చేయడానికి రెడీ అయిపోతున్నారు ఇది ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు మరోపక్క ధనుష్ కూడా తాను కమిట్ అయిన ప్రాజెక్టులను కంప్లీట్ చేయాల్సి ఉంది ఈ క్రమంలో శేఖర్ కమ్ముల మరో స్క్రిప్ట్ ను రెడీ చేసుకుంటున్నారు అదే లీడర్ టు శేఖర్ కమ్ముల ఆల్రెడీ రానాకి కొన్ని సన్నివేశాలు చెప్పాడు కానీ రానా ఈ పై ఇంట్రెస్ట్ చూపించటం లేదని వెనక్కిడి కముల అప్పట్లో లీడర్ మూవీ రానాతో చేశాడు అది ఓ క్లాసిక్ గా నిలుచుంది ఈ మూవీకి సీక్వెల్ తీయబోతున్నట్లు శేఖర్ కముల ఎప్పుడో ప్రకటించాడు అరణ్య ప్రీ రిలీజ్ వేడుకలో ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేశారు శేఖర్ కముల లీడర్ టూ గురించి రెండు మూడు సీన్లు చెబుతారు తరువాత కనపడరు అంటూ భీమ్లా నాయక్ ప్రమోషన్స్ లో రానా కూడా చెప్పుకొచ్చారు అయితే రానా ప్లేస్ లో ఇప్పుడు సూర్యని అనుకుంటున్నట్ట శేఖర్ కమల ఈ వార్త గత రెండు రోజులుగా వైరల్ అవుతోంది అర్జున్ ప్రసాద్ రోల్ కు రాణా జీవం పోశాడు అతని పాత్రలో మరెవరిని ఊహించుకోలేమన్నంతగా ఆ పాత్రకి కరెక్ట్ గా సెట్ అయ్యాడు రానా కానీ ఇప్పుడు సూర్య పేరు ఎందుకు తెరపైకొచ్చింది సూర్య కూడా ఎలాంటి పాత్రనైనా చాలా ఈజీగా చేయగలడు అతన్ని తీసిపారేలేం శేఖర్ కమ్ముల ఒకవేళ మార్కెట్ పరంగా ఆలోచించి సూర్యని అనుకుంటున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కానీ అర్జున్ ప్రసాద్ అంటే రానాని తప్ప ఇంకొకరిని ప్రేక్షకులు ఊహించుకోవడం కష్టం మరి అలాంటిది లీడర్ టూ లో సూర్య పేరు ఎందుకు వినిపిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది మరి లీడర్ టూ లో రానా యాక్ట్ చేయాలని మీరు కోరుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి